हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ईरोज़ वीडियो लो मनम अटुकुल उपमा अंडी। इदि मॉर्निंग टाइम टिफिन गानी, ईवनिंग टाइम स्नैक्स का गानी इंस्टेंट गा 10 मिनट्स लो रेडी अयिपोतुंदंडी। अलागे टेस्ट कूडा चाला बागुंटुंदी। इप्पुडु मनम दीन्नि एला रेडी चेसुकोवालो चूद्दाम। दीन कोसम मुंदुगा मनम दलसरी अटुकुलु अंटारु कदा, अयि तीसुकोवालंडी। अयि तीसुकोनि ओकसारि वाश चेसुकोनि मल्ली नीळ्लु पोसि 30 సెకండ్స్ వరకు ఉంచుకొని ఆ నీరని వంపేసి ఇలా విడివిడిగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద pan పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత 2 టీ స్పూన్ల మినపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు वेसी बागा फ्राई चेसुकोवाली। तालिम तिनिसुलन्नी बागा फ्राई अयिन तर्वात रेंडु एंडुमिर्ची कूडा वेसुकोनि फ्राई चेसुकोवाली। इप्पुडु कट चेसि पेट्टुकुन्न उल्लिपाय मुक्कलु, अलागे पच्चिमिरपकाय मुक्कलु, अलागे रेंडु रेम्मल करिवेपाकु वेसुकोनि इवन्नी कूडा बागा फ्राई अयेला फ्राई चेसुकोवाली। ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి పైన మూత పెట్టుకొని కొంచెంసేపు ఉల్లిపాయలు మగ్గించుకోవాలి। ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం ఇంగువ, ఇంగువ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। ఇంగువ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి। ఇప్పుడు దీంట్లో మీ టేస్ట్ కి సరిపడా ఉప్పు, ఉప్పు చూసుకొని వేసుకోవాలండి। సరిపోకపోతే లాస్ట్ లో పై నుంచి కూడా చల్లుకొని కలుపుకోవచ్చు। అలాగే కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। చూస్తున్నారు కదా, ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయి కదా। ఇప్పుడు మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి salt సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు। చూస్తున్నారు కదా, ఇలా ఇదంతా బాగా కలిపిన తర్వాత ఒకసారి మూత పెట్టి ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి మగ్గించుకోవాలి। ఇలా మగ్గించుకున్న తర్వాత దీంట్లో నిమ్మరసం వేసి ఈ నిమ్మరసం మొత్తం అటుకులకు బాగా పట్టేలాగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల ఉప్మా రెడీ అయిపోయింది। మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। ఇది మార్నింగ్ టైం టిఫిన్ గాని, ఈవినింగ్ టైం స్నాక్ గాని చాలా బాగుంటుందండి। ఒకసారి ట్రై చేయండి। ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి। మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థాంక్యూ ఫర్ వాచింగ్।